వెంటనే ప్రతిఫలం. హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ 5 సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ ప్రివైల్ అయితే అవుతోంది, బట్ ఇవాళ ఇంట్రాడే హై నుంచి కొద్దిగా మార్కెట్స్ లో వీక్నెస్ వచ్చినప్పటికీ బట్ స్థిరత్వం కొనసాగుతూనే ఉంది. ఇవాళ 11760 పాయింట్ల గరిష్ట స్థాయి వరకు మనం నిఫ్టీ వెళ్ళడం చూస్తున్నాం. అక్కడి నుంచి కొద్దిగా దిగి వచ్చినప్పటికీ బట్ స్టిల్ ఆ లెవెల్స్ దగ్గర మనకు మెయింటైన్ అవ్వడం ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం. బట్ బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే హై నుంచి దాదాపు 200 పాయింట్ల దాకా కరెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ పిఎస్సీ బ్యాంక్ స్టాక్స్ లో బాగా సెల్ ఆఫ్ వస్తుంది. లైక్ మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా అనుకోవచ్చు, కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ ని బాగా వీక్ అవుతున్నాయి. సో దాని ఇంపాక్ట్ వల్ల కూడా బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ దాకా డిప్ అయితే వచ్చింది. బట్ ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీయా ఇవాళ వచ్చింది అంటే మాత్రం చెప్పడం కొద్దిగా కష్టంగా ఉంది. ఎందుకంటే మనకి మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.09% మాత్రమే పెరిగింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో 0.5% మాత్రమే ఇవాళ జంప్ ఉంది. కొన్ని స్టాక్స్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ మార్కెట్స్ ను బాగా డ్రైవ్ చేస్తున్నాయి. ఇండెక్స్ పెరగడానికి ప్రధానంగా ఎక్కువ దోహదపడుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 2.25% దాకా లాపడి 1320 రూపాయల దాకా ఇవాళ రిలయన్స్ ట్రేడ్ కావడం చూస్తున్నాము. చాలా తక్కువ టైంలోనే రిలయన్స్ అత్యద్భుతమైన ఫలితాలను, అత్యద్భుతమైన ప్రగతిని కనబరిచింది. 900 రూపీస్ 950 లెవెల్స్ లో ఉన్న స్టాక్ ఏకంగా ఇప్పుడు 1300 రూపాయల మార్క్ను దాటి చాలా స్ట్రాంగ్ గా కోట్ అవుతుంది. సో రిలయన్స్ లాంటి ఒక్క స్టాకే మార్కెట్స్ ను ముందుకు నడిపిస్తుంది, మార్కెట్స్ ను పుష్ చేస్తుంది. కాబట్టి ఇండెక్స్ లో మనకి జంప్ ఉంది కానీ బట్ స్టాక్స్ లో మాత్రం పెద్దగా ఇవాళ యాక్టివిటీ అయితే లేదు. కొన్ని సెక్టార్స్ మినహా ఆటో, మెటల్, ఫార్మా, మీడియా రంగ కౌంటర్స్ లో మాత్రమే కొద్దిగా ఇవాళ కొనుగోళ్ళు మద్దతు ఉంది సెక్టార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. ఇక మిగిలిన స్టాక్స్ లో చూస్తే అదాని ట్రాన్స్మిషన్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, అదాని ట్రాన్స్మిషన్ ఏకంగా 16% దాకా లాభపడింది. అండ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ 5%, బెర్జర్ పెయింట్స్ 4%. ఇవాళ మార్నింగ్ కూడా మనం అనుకున్నాం ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ చంబల్ ఫర్టిలైజర్ అనుకోవచ్చు, అలాంటి స్టాక్స్ లో ఇవాళ మంచి బయింగ్ కనిపించింది. మోస్ట్ ఆఫ్ ది ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్ అని కూడా అట్లీస్ట్ 3-5%, 3-6% దాకా ఇవాళ పెరిగాయి. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇవాళ మార్నింగ్ మరొక సెక్టార్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అదే ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్ సంబంధించి, సారీ పవర్ ఫినాన్స్ స్టాక్స్ సంబంధించి, పవర్ ఫినాన్స్ స్టాక్స్ లో ఆర్ఈసీ అనుకోవచ్చు, పిఎఫ్సీ లాంటి స్టాక్స్ దాదాపు 3-5% దాకా ఇవాళ నష్టపోయాయి. బికాస్ అలహాబాద్ హైకోర్టు నేను ఇచ్చిన ఒక తీర్పు నేపథ్యం వీటికి ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ గా మారబోతుందని. బట్ ఓవరాల్ గా ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్. చాలా స్టాక్స్ లైక్ బజాజ్ ఫిన్సర్వ్ అనుకోవచ్చు, బజాజ్ ఫినాన్స్ అనుకోవచ్చు, బెర్జర్ పెయింట్స్, సిప్లా, ఐబి వెంచర్స్, ఇన్ఫోసిస్, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా, పేజ్ ఇండస్ట్రీస్, ఫైజర్, సనోఫి, ట్రెంట్ అండ్ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ 52-week హై టచ్ చేసిన స్టాక్స్ లిస్ట్ లో ఉంది. మరొక వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రూపాయి మరొకసారి క్షీణించి 70 రూపాయల మార్కింగ్ క్రాస్ చేసి 70.25 రూపాయల దగ్గర ప్రస్తుతం డాలర్ తో కోట్ అవుతుంది. అండ్ అన్ని సలాంటి వ్యూతో తెలుసుకున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ మొదటి సార్. ఇవాళ ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అయితే చెప్పలేము, 50-60 పాయింట్స్ దాకా పెరిగింది కానీ బట్ రిలయన్స్ లాంటి ఒక్క స్టాక్ మార్కెట్స్ ను హోల్డ్ చేస్తుంది, అదొక్కటే మార్కెట్స్ ను ముందుకు డ్రైవ్ చేస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు మనం? అంటే రిలయన్స్ అనేది చాలా వరకు లీ సిరీస్ తర్వాత దాని ముందు సిరీస్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా మార్కెట్ ని మనకి ముందుకు తీసుకువెళ్ళింది. దాంట్లో ప్రధాన కారణం రిలయన్స్ అని చెప్పొచ్చండి. లాస్ట్ ఒక ఏదైనప్పటికీ కూడా లాస్ట్ ఒక 3-4 నెలల్లో నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చింది రిలయన్స్ కారణంగా. మరి ముఖ్యంగా లాస్ట్ ఒక 37 మనకి మార్నింగ్ కూడా అనుకున్నాం 37 ట్రేడింగ్ సెషన్ లోనే నిఫ్టీ 1000 పాయింట్లు మనకి పెరగడం చూసాం. ఇందులో కూడా రిలయన్స్ కాంట్రిబ్యూషన్ ఉంది. అఫ్ కోర్స్ ఐటీ కంపెనీస్, తర్వాత ఫార్మా కంపెనీస్ కాంట్రిబ్యూషన్ కూడా ఈ 1000 పాయింట్ ర్యాలీలో ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రిలయన్స్ మనం నిన్న ఈ రోజు కూడా అనుకున్నాం 1290-1320 మధ్యలో కొంచెం రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసి అనిపిస్తుంది నాకైతే. ఈ రోజు హైగా చూసుకుంటే క్లోజర్ గా 1320 దగ్గర ఉంది. ఇక్కడ ఒక చిన్న డిప్ అనేది రావడానికి అవకాశం ఉందండి. అయితే ఈ డిప్ అనేది కంటిన్యూగా మళ్ళీ సైడ్ వేస్ లో ఉంటుందా లేకపోతే ర్యాలీ అనేది ఇంకా ఉంటుందా అనేది చెప్పడం కష్టం. బట్ నెక్స్ట్ ఫ్యూ డేస్ కు మాత్రం కొంచెం ఈ ర్యాలీ కంటిన్యూస్ ర్యాలీ అనేది ఆగడానికి రిలయన్స్ లో ఉండే ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ లెవెల్లో రిలయన్స్ ని అయితే కొనుక్కోవద్దని చెప్తాను. అంటే ఒక ట్రేడింగ్ పరంగా ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఈ లెవెల్లో అవసరం లేదు. కొంచెం ఈ స్టాక్ కొంచెం కరెక్ట్ అయినాకే మనం కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్నప్పుడే మనం కొనుక్కోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఈ లెవెల్లో కొంచెం ఓవర్ బాట్ సిచ్యువేషన్ లో ఉంది. ఇంకా మార్కెట్ విషయానికి వస్తే నేను అనుకోవడం చాలా స్ట్రాంగ్ గా ఉంది ప్రస్తుతానికి.
అయితే కొంచెం హై నుంచి మాత్రం అంటే నిన్నట్లాగా కంటిన్యూగా ర్యాలీ అనేది ఈరోజు ఉండకపోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం సెల్లింగ్ అనేది రావచ్చు. మరి ముఖ్యంగా బ్యాంక్స్ కొంచెం వీక్గా ఉన్నాయి. ఆ వీక్నెస్ అనేది బ్యాంక్స్ లో కొనసాగి ఈవెన్ రిలయన్స్ కూడా కరెక్ట్ లెవెల్స్ నుంచి కూడా ఒక డిప్ అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ప్రాఫిట్స్ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. 1 or 2 డేస్ లో మాత్రం బయింగ్ వెళ్ళాలనుకుంటే రిపీట్ అయితే చెప్తాను ఫార్మా స్టాక్స్ వైపు వెళ్ళమని చెప్తాను. ఓకే, మీరు అలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు అండ్ ఎనీ స్టాక్స్ ఈ టైంలో ట్రేడింగ్ కోసం ఏమైనా ఆపర్చునిటీ ఇస్తున్నాయా? సో ఓవరాల్గా నిన్న ఒక మేజర్ లాంగ్ బార్ ఏర్పడడం జరిగింది. జనరల్గా ఇలాంటి బార్స్ ఒక పీక్ లెవెల్స్ దగ్గరలో ఉన్నప్పుడు అంటే రివర్సల్కి దగ్గరలో ఉన్నప్పుడు ఇలాంటివి ఏర్పడడం జరుగుతుంది. సో ఈరోజు దానికి పైన ఓపెన్ అయినప్పటికీ ఒక హయ్యర్ లెవెల్స్లో ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తుంది. అందుకని మార్నింగ్ నుంచి కూడా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అమ్మకాలు ఒత్తిడి ఎదుర్కొంటూ వస్తున్నాయి. సో ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్గా ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడి నుంచి కూడా మా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే 28,150 అనేది కీలకమైన సపోర్ట్ జోన్ అని చెప్పొచ్చు బ్యాంక్ నిఫ్టీకి. దాని కింద ఒక్కసారి ట్రేడ్ అయితే మాత్రం ఇంకా ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ట్రేడింగ్ పరంగా ఒక టైటన్ అండ్ డాక్టర్ రెడ్డీస్, SBI ఈ వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్. కాబట్టి హయ్యర్ లెవెల్స్లో అంటే కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో స్టాప్ లాస్ని మెయింటైన్ చేస్తూ ప్రజెంట్ లెవెల్స్లో షార్ట్ సెల్ చేసుకోవచ్చు. టైటన్ డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చేసి 850 దగ్గరలో ఉంది. డాక్టర్ రెడ్డి డౌన్ సైడ్ టార్గెట్ ప్రజెంట్ 2420 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. 2370 డౌన్ సైడ్ టార్గెట్గా షార్ట్ సెల్ చేసుకోవచ్చు. SBI అలాగే 304 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. దీన్ని 295 టార్గెట్గా షార్ట్ సెల్ చేసుకోవచ్చు. ఈ మూడింటిలో కూడా ట్రేడింగ్ పర్పస్లో షార్ట్ సెల్ పొజిషన్ తీసుకోవచ్చు. మనకి ఇంకా 2 డేస్లోనే FNO సెటిల్మెంట్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పొచ్చు. ఓకే, ఫైన్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాల్ వైజాగ్ నుంచి గుప్తా. అండి నమస్కారం, చెప్పండి. ఈ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్ ఎలా అయిందండి? దాదాపు 250 షేర్లు. ఓకే, అది బిలో దీంట్లోనే ఫేస్ వాల్యూలోనే 400 కోట్ వస్తుంది. 420 కి అలాట్ ఇచ్చే అదేంటి పైకి వచ్చి మన ధర లేదంటే అది ఉంచుకోవచ్చా? దాదాపు 10 వరకు ఉంచుకోగలం. అది పైకి వచ్చి గ్లెన్ మార్క్ దాంట్లోని ఏమైనా CDS గ్లెన్ మార్క్ దాంట్లో ఏమైనా SMS ఫార్మా కానీ దాంట్లో చేంజ్ అవ్వమంటారా లేకపోతే అందులో పర్వాలేదా? రీసెంట్ గా లిస్ట్ అయింది ఈ క్రెడిట్ యాక్సెస్, బట్ పెద్దగా పర్ఫార్మెన్స్ చూపలేదు. మనం గతంలో కూడా అంటే IPO టైంలో కూడా చెప్పాం బెటర్ అంత గొప్ప వాల్యుయేషన్స్ ఉన్న IPO అయితే కాదు, బెటర్ టు అవాయిడ్ అని. బట్ అలాట్ అయితే అయింది, హోల్డ్ చేసుకోవచ్చా? ఆర్ ఎల్స్ ఫార్మా లాంటి కంపెనీస్ కు షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చా? కానీ దీంట్లో పెద్ద ఏమీ మనకేమీ అంత ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి మన దగ్గర లేదండి. దీనికన్నా నేను అనుకోవడము ఇప్పుడు మనకి ఉన్నది మూమెంటం ఉన్నది, ప్లస్ నెక్స్ట్ మనం 1 ఇయర్ చూడాల్సి, 1 ఇయర్ కానీ దృష్టిలో పెట్టుకుంటే మనకి మీ అందరు తెలిసింది ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇటువంటిప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి స్టాక్ సెలెక్షన్. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ మధ్య మార్కెట్ బాగా పెరిగింది కాబట్టి అందరు ధైర్యంగా ఉండడం అనేది, తర్వాత మార్కెట్ పడుతున్నప్పుడు అందరూ మైండ్ సెట్ అనేది ఇంకా పడిపోతుందని భయంగా ఉండడం, ఇవన్నీ కూడా మామూలే. అయితే నెక్స్ట్ 1 ఇయర్లో ఇటువంటి మనకి కొంచెం నెగిటివ్స్ లో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అటువంటిప్పుడు ఇటువంటి క్రెడిట్ యాసెస్ దాని గురించి అంత మనం గట్టిగా మనం స్ట్రాంగ్ గా హోల్డ్ చేయమని చెప్పలేమండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు అన్నట్టుగా గ్లెన్ మార్క్ లాంటి ఫార్మా, ఎందుకంటే ఉన్న ఫార్మా స్టాక్స్ లో అండ్ పెద్ద కంపెనీస్ లో టాప్ 5 కంపెనీస్ లో వాల్యుయేషన్స్ పరంగా కొంచెం గ్లెన్ మార్క్ స్ట్రాంగ్ ఉంది. డెర్మటాలజీలో వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. తర్వాత హైపర్ టెన్షన్ డ్రగ్స్ లో వీళ్ళకి మంచి బ్రాండింగ్ ఉంది. బట్ ప్రైస్ పరంగా ఈ మధ్య కొంచెం లో నుంచి పెరిగిందండి. కాబట్టి డిప్స్ లో మీరు గ్లెన్ మార్క్ ను కొనుక్కోవడమే నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, హైదరాబాద్ నుంచి కృష్ణ మన కాల్ ఉన్నారు. హలో కృష్ణ. హలో హలో. ఓకే, కొన్ని మెయిల్స్ మనం తీసుకుందాం. రవి చంద్ర అడుగుతున్నారు, 8K మైల్ సాఫ్ట్వేర్ 350 రూపీస్ లో తీసుకున్నారట రీసెంట్ గా, స్టాక్ వీక్ అవుతుంది, హోల్డ్ చేసుకోవచ్చా? కలిసి లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలా? ఇది కూడా కొద్ది ఇష్యూస్ ఎదుర్కొంటున్న కంపెనీ. 8K మైల్స్ కూడా రిజల్ట్స్ కొద్దిగా లేట్ గా ఇవ్వడం, ఆల్ట్రాస్ ఇష్యూ ఉందని చెప్పి స్ట్రీట్ ఏదో ఎక్స్పెక్ట్ చేయడం. సో మొత్తానికి గందరగోళ పరిస్థితి 8K మైల్స్ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు టీవీ ఫైవ్ ప్రజెన్స్ స్మార్ట్ ఇన్వెస్టర్. ఇంతకుముందు మనం 8K మైల్స్ కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటాం. 8K మైల్స్ పిక్ చేసుకున్నా, లాస్ బుక్ చేసుకోవాలా? 8K మైల్స్ విషయానికి వస్తే మాత్రం ఎంతలో కొన్నారో తెలియదు అండి. బట్ మనం ప్రోగ్రామ్ చూస్తుంటే రిపీటెడ్ గా చెప్తూనే ఉన్నాము, ఒక టైంలో 340 అంటే మీరు రీసెంట్ గా కొన్నారండి. మీరు కొన్నాం అనేది తెలిసి కూడా మీరు కొన్నాం అనేది రాంగ్. ఏదేమైనప్పుడు కూడా దీని నుంచి ఎగ్జిట్ కమని చెప్తానండి. ఇది ఇంకా 300 బిలో కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మెయిన్ కారణం అందరికి తెలిసిందే, ఏవైతే రీసెంట్ గా పడుతున్న కంపెనీస్ కానీ చూసుకుంటే ఎవరైతే రిజల్ట్ పరంగా ట్రాన్స్పరెంట్ గా లేరో అటువంటి కంపెనీస్ లో బాగా పనిష్మెంట్ చూసామో, ఇందులో బాగా 8K మైల్స్ కూడా సేమ్ అదే కోవకు చెందిన దాని కారణంగా ఈ స్టాక్ లో ఈ కరెక్షన్ చూసామండి. దానికి ముందు ఈ స్టాక్ గా చూసుకుంటే మల్టీబ్యాగర్ అయిన స్టాక్ అనేది, బాగా పెరిగిన స్టాక్. బట్ ఇప్పుడైతే నా ఉద్దేశం ప్రకారం ఇంకా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఏమాత్రం పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు అలా కూడా ఎగ్జిట్ కమని చెప్తాను. ఓకే, మరొక కాలర్ శ్రీనివాసరావు ఉన్నారు. అడగండి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. మీరు అన్ని కూడా కరెక్ట్ హైలో తీసుకుంటారండి. ఓకే అండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఈ రోజు గాని చూసుకుంటే ఒక టైంలో 6 క్లోజర్ గా 6 78 హై అండి, అక్కడ దాకా వెళ్ళింది, మళ్ళీ ఒక డిప్ అనేది వచ్చింది. హోల్డ్ చేయండి, మళ్ళీ పెరగడానికి అవకాశాలు ఉన్నాయండి. స్టాక్ స్టడీగా ఉంది, స్టాక్ లో పెద్దగా మనకి డౌన్ ట్రెండ్ అయితే లేదు. రేపు పీరియడ్ లో మళ్ళీ ఇది క్లోజర్ గా 6.80 దాకా వెళ్ళొచ్చు. అక్కడ ఒకసారి మీరు 6.60 తీసుకున్నారు కాబట్టి క్లోజర్ గా 6.80 ఆ లెవెల్స్ కి వస్తే ఎగ్జిట్ కాండి. అక్కడ మీరు ఈ రోజు కూడా హైగా చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 6.78 హై అండి. అక్కడ నుంచి ట్రెండ్ ఒకసారి ఒక టైంలో 1.7-1.8% దాకా పెరిగిన స్టాక్ ఇది, మరి తర్వాత ఇప్పుడు పడింది. బట్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. కర్నూలు నుంచి రాజు కాలర్ ఉన్నారు. హలో, అరే అండి రాజు. ఎస్ బ్యాంక్ ట్రేడింగ్ పర్పస్ అండి, ఇన్వెస్ట్మెంట్ గురించా? ఇన్వెస్ట్మెంట్ సార్, షార్ట్ టర్మ్ కోసం. ఓకే, ఎస్ బ్యాంక్ ప్రెసెంట్ రేట్లు ఫిక్స్ చేసుకోవచ్చా? షార్ట్ టైమ్ పర్పస్ లో అయితే ఇది ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు అండి, ఎందుకంటే ఒక మేజర్ గా ఒక బౌన్స్ వచ్చినప్పటికీ ఆ బౌన్స్ సస్టైన్ అవ్వలేకపోతుంది. దీనికి కీలకంగా ఒక 400-405 ఆ జోన్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాన్ని క్రాస్ చేస్తే తప్ప నెక్స్ట్ అప్ మూవ్ అనేది రాకపోవచ్చు. సో ప్రజెంట్ టెక్నికల్ గా మాత్రం బేరిష్ గా కనిపిస్తుంది, ప్లస్ నెగటివ్ డైవర్జెన్స్ లాంటివి ఉన్నాయి కాబట్టి షార్ట్ టైమ్ లో ఒక డిక్లైన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక ప్రాఫిట్ బుకింగ్ రావడం అంటూ జరిగితే మీరు లోయర్ లెవెల్స్ లో అంటే ఆల్మోస్ట్ ఒక 360-370 ఆ జోన్ వచ్చినప్పుడు షార్ట్ టైం కోసం బయింగ్ కి ట్రై చేయొచ్చు, ఇప్పుడు మాత్రం అవాయిడ్ చేయండి. వైజాగ్ నుంచి రావు కాలు. అడగండి రావు గారు. పెరిగింది బట్ హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది, దాన్ని సమ్హో ఆ లెవెల్ 100 రూపీస్ మార్క్ 110 రూపీస్ మార్క్ పెద్దగా క్రాస్ చేయలేకపోతుంది. అవునండి, అంటే ఇది ఓవరాల్ గా ఒక టైంలో బాగా పెరిగి 190 దాకా వెళ్ళిందండి, 100 నుంచి 190 దాకా క్లోజర్ గా వెళ్ళి అక్కడ నుంచి స్టాక్ డౌన్ ట్రెండ్ లో ఉంది. ఓవరాల్ గా మీరు టిటాగర్ వ్యాగన్ అయితే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే రైల్వే స్టాక్స్ అనేవి మనకి లిస్టెడ్ కంపెనీస్ లో చాలా తక్కువ ఉన్నాయి, 3-4 ఉన్నాయి అనమాట. అందులో టిటాగర్ వ్యాగన్ పర్లేదండి, ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది. మరి ముఖ్యంగా లాస్ట్ ఒక మీకు ఒక 1 ఇయర్ లో కానీ చూసుకుంటే టిటాగర్ వ్యాగన్ అనే కాదు, మిగతా అన్ని రైల్వే స్టాక్స్ కూడా బాగా మనకి మంచి అప్రెండ్ లోకి రావడం చూస్తున్నాము. కాబట్టి నా ఉద్దేశం ఐ మీన్ అప్రెండ్ అంటే స్టాక్స్ అంటే ప్రైస్ పరంగా కాదు, వాటి రిజల్ట్ పరంగా చాలా బాగుంటున్నాయి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే టిటాగర్ వేగాన్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ గా మీరు కంటిన్యూ చేయండి. అయితే మాత్రం మధ్యలో మీకు కరెక్షన్స్ వస్తాయండి, డెఫినెట్ గా కరెక్షన్స్ ఇంకా ఇక్కడి నుంచి కూడా పడడానికి కూడా అవకాశం ఉన్నాయి. బట్ ఇన్వెస్ట్మెంట్ గా మీరు టిటాగర్ని కంటిన్యూ చేయమంటారు, మన రిజల్ట్ కూడా బాగున్నాయండి. అండ్ మహంకాళి రావు ఏం చేస్తున్నారు, జియోజిత్ ఫినాన్స్ 75 రూపీస్ లో తీసుకున్నారట, షార్ట్ టర్మ్ కి హోల్డ్ చేసుకోవచ్చా? జియోజిత్ ఫైనాన్స్ జియోజిత్ ఫైనాన్స్ 75 రూపీస్ అంటే ఆల్మోస్ట్ నియరెస్ట్ అయ్యా అని చెప్పొచ్చు. సో అక్కడ నుంచి కూడా కొద్దిగా ఫ్లాట్ గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం.
కాకపోతే 70 రూపీస్ దగ్గర కీలకమైన సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ ని కనుక బ్రేక్ డౌన్ చేసి కింద డౌన్ సైడ్ మూవ్మెంట్ వస్తే కనుక ఇంకా వీక్నెస్ కొనసాగే అవకాశం ఉంది. సో బిఫోర్ అంతకన్నా ముందు మంచి అప్ మూవ్ లో ఉన్న స్టాక్ కాబట్టి కొద్ది కరెక్షన్స్ లో దీన్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ అప్ మూవ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంట్లో హైదరాబాద్ వాసు, హలో, నా పేరు వాసుదేవ రెడ్డి అండి, హైదరాబాద్ నుంచి. చెప్పండి. నా దగ్గర జీపీఐఎల్ ఉందండి, గోదావరి పవర్ 360 లో. ఇప్పుడు సెల్ చేసేసి ఈ రేట్ లో మళ్ళీ ఫెడరల్ బ్యాంక్ రేట్ లో తీసుకోవచ్చా? గోదావరి పవర్ టు ఫెడరల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ బాగా కరెక్ట్ అయింది, బట్ దీని నుంచి దానికి షిఫ్ట్ అవడం మంచిదేనా? ఇక్కడ గోదావరి పవర్ అయితే ఆల్రెడీ 300 చేంజ్ లో తీసుకున్నాను అంటున్నారు. 60 రూపీస్ ఆల్రెడీ పిక్ చేశారు, పిక్ చేశారు, మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే దీంట్లో నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అయితే కరెక్ట్. అయితే ఫెడరల్ బ్యాంక్ లో వెళ్ళడం అనేది అంటే చాలా మందికి 80 రూపీస్ ప్రైస్ అనేది ఫెడరల్ బ్యాంక్ కొంచెం అట్రాక్టివ్ కనపడుతుంది. అయితే ఇమీడియట్ గా ఈ స్టాక్ లో మనకి అప్ మూవ్ అయితే ఉండకపోవచ్చు నెక్స్ట్ మళ్ళీ క్వార్టర్ వరకు, ఎందుకంటే ఇప్పుడు కేరళలో ఇష్యూ ఏదైతే ఉందో అది నెక్స్ట్ క్వార్టర్ లో కనపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ బాగుండకపోవచ్చు. అయితే ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు మీరు దాన్ని ఫెడరల్ బ్యాంక్ ని కంటిన్యూ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక 2 ఏళ్ళు ఉద్దేశం ఉంటే చేయొచ్చు. మరోవైపు గోదావరి పవర్ విషయానికి వస్తే ఇది రిజల్ట్ పరంగా చాలా మంచి రిజల్ట్ అటు టాప్ లైన్ కానీ బాటమ్ లైన్ కానీ ఇచ్చిందండి. లాస్ట్ 2-3 క్వార్టర్లుగా మంచి ట్రెండ్ లో రిజల్ట్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది. దాని కారణంగా కూడా స్టాక్ మంచి స్టడీగా ఉంది. అయితే ఒకసారి దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అయితే కరెక్ట్ అని నాకు అనిపిస్తుందండి. మీరు కొనుక్కోవాలనుకుంటే ఫెడరల్ బ్యాంక్ 2 ఏళ్ళు ఉద్దేశం ఉంటే కొనుక్కోవచ్చు. ఓకే, మీ టైటాన్ గురించి రమాదేవి అడుగుతున్నారు. టైటాన్ 9/33 సెప్టెంబర్ ఫ్యూచర్స్ బై చేశారట, స్టాక్ పడుతుంది, హోల్డర్ ఎగ్జిట్ 9/33 బై చేశారు. టైటాన్ మేజర్ గా అయితే డౌన్ సైడ్ లైన్ లో ఎంటర్ అయిన స్టాక్ ఇది. సో మీరు హైయర్ లెవెల్స్ లో లాంగ్ పొజిషన్స్ తీసుకున్నారు, అక్కడ నుంచి కంటిన్యూస్ గా డౌన్ సైడ్ మూమెంటమే కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఇంకా వీక్నెస్ అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్ ఇమీడియట్ గా అంటే 850 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఫ్యూచర్స్ లో ఉన్నారు కాబట్టి మీకు ఎంటీఎం ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీలైనంత వరకు ఆ లాంగ్ పొజిషన్స్ తగ్గించుకోమని చెప్తాను. సో ఒకసారి దీంట్లో అమ్మకాలు ఒత్తిడి ఎక్కువైతే ఇంకా ఫాస్ట్ గా డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది ఐబీటా స్టాక్, మూమెంట్ అనేది కొంచెం ఫాస్ట్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. రఘురామయ్య వలుసు మెయిల్ చేశారు, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ బాగా వీక్ అవుతుంది, ప్రైస్ లో బై చేసుకోవచ్చా అని. ముందే ఎల్ఐసి ఉన్న అన్ని హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లో ఎల్ఐసి ఒకటే వీక్ వికెట్ మీద ఉండేది, ఇప్పుడు రిజల్ట్ కూడా బాగా వీక్ ఇచ్చింది, వీక్ గా ఇచ్చారు. అండ్ ఎన్ఐఎంస్ అంటే మేజర్ గా ఫైనాన్షియల్ కంపెనీస్ కి చూసి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా బాగా తగ్గింది. సో దీనికంటే బెస్ట్ డిహెచ్ఎఫ్ఎల్ లాంటి వాటికి షిఫ్ట్ అవర్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లోనే స్టక్ అయితే కొద్దిగా గొప్ప పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ కి తట్టుకొని అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే హౌసింగ్ కంపెనీస్ లో ప్రైవేట్ కంపెనీస్ చాలా ముందుకి చాలా ఫాస్ట్ గా మార్కెట్ ని క్యాప్చర్ చేస్తున్నాయండి. అంటే మనం ఒక ఫోన్ కాల్ చేయగానే మన ఇంటి దగ్గరికి వచ్చి అన్ని కూడా డాక్యుమెంట్స్ పిక్ చేసుకుని అన్ని అంతా కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఎల్ఐసిలో అటువంటిది మనకు కనపడలేదండి. దాని కారణంగా ఏంటంటే మనం చూసాము ఈ స్టాక్ వీక్ గా ఉంది. ఇంకోటి మరోవైపు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ని ఎల్ఐసిని క్రాస్ అయిపోయింది, ఇండియాలో సెకండ్ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనమాట, అండ్ హెచ్డిఎఫ్సి తర్వాత. అంటే ఎంత ఫాస్ట్ గా చేంజెస్ ప్రైవేట్ కంపెనీస్ ముందుకు వెళ్తున్నాయి, జస్ట్ ఒక 4-5 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ పెద్దగా మీకేమి ఇన్వెస్ట్మెంట్ పరంగా రిటర్న్ వస్తుంది అనేది ఏం లేదండి. కాకపోతే బ్రాండ్ అనేది ఉంటుంది, బిజినెస్ పరంగా గ్రోత్ అనేది ప్రైవేట్ కంపెనీస్ లోనే ఉంటాయి. కాబట్టి ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ దివాన్ గానీ జిఐసి గానీ మీరు పిక్ చేసుకోమని చెప్తా. ఓకే, ప్రస్తుతానికి మనకి సమయం మించిపోతుంది, బట్ 11,743 లెవెల్స్ దగ్గర ఆల్మోస్ట్ నిఫ్టీ కోట్ అవుతుంది, చాలా పటిష్టంగా ఉంది. అంటే పెద్దగా ఇవాళ ఇంటర్డే అయ్యి నుంచి మార్కెట్ కరెక్ట్ కాలేదు కానీ, బట్ లాస్ట్ ఫ్యాగ్ ఎండ్ లో చూడాలి, లాస్ట్ 1 అవర్ లో అయినా సెల్ఆఫ్ వస్తుందేమో అని చెప్పి, బట్ ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అయితే ఇవాళ జరగలేదు, దాన్ని మనం కొద్దిగా దృష్టిలో ఉంచుకోవడం మంచిది. ఆ రోజుతో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీవీ5 న్యూస్ అండ్ టీవీ5 మనీ.